నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న జన చైతన్య యాత్రలు. జన చైతన్య యాత్ర కమిటీలతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నపురెడ్డి సురేష్ రెడ్డి. నగరంలో అట్టహాసంగా వివేక శేఖర ద్విశతక పుస్తక పరిచయ కార్యక్రమం. కళామిత్ర మండలి ఆధ్వర్యంలో పుస్తక రచయితను సాహితీవేత్తలకు ఘన సన్మానం. ఇక వివరాల్లోకి వెళ్తే, టీడీపీ ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన జన చైతన్య యాత్రలు నగరంలో అట్టహాసంగా సాగుతున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ యాత్రలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. చెరువు కొమ్ముపాలెం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. గ్రామంలో జరిగిన చైతన్యయాత్రకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు 18వ డివిజన్ అధ్యక్షులు రోషయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాల తీరుతెన్నులను, 2.5 ఏళ్ల కాలంలో టీడీపీ చేసిన అభివృద్ధిని వివరించారు. ఎస్సీ కాలనీలో పర్యటించి ఇళ్ల పట్టాలు మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చేయి చేయి కలిపి చెరువు కొమ్ముపాలెం గ్రామస్తులు అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించనున్న త్రాగునీటి పైప్ లైన్కు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఎవరికీ సమస్య వచ్చినా తనను నేరుగా కలిస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, అన్ను వెంకటేశ్వర్లు, కొల్లూరి శ్రీనివాస చౌదరి, కామేపల్లి శ్రీనివాసరావు, కపిల్ బాషా, ధనలక్ష్మితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కావాల్సినవన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా మన ఇంటికాడికి వస్తూ ఉన్నాయి. ఈరోజు పెన్షన్స్ కూడా మీరు ఎక్కడికి పోకుండా ఇంటికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మనం కూడా మన గ్రామానికి మనం ఏం చేసుకోవాలి, మన గ్రామంలో కూడా మనం అన్ని సదుపాయాలు మనం తెచ్చుకునేటట్టుగా మనకి అందరూ కూడా ఒకటయ్యి కలిసిమెలిసిగా ఉండి తప్పకుండా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రన్న బీమా పథకం, ఇందాక మన పారసారథి గారు చెప్పినట్టు చంద్రన్న బీమా పథకం చాలా మంచి పథకం, పేదవాళ్ళ కోసం పెట్టిన పథకం. ఆ పేదవాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు ప్రభుత్వం 147 రూపాయలు ప్రభుత్వం కడతా ఉంది. ప్రభుత్వం ఒక సర్వే ద్వారా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కట్టేసింది. ఇంకా కూడా మీకు పాలసీ కానీ రాకుండా, లిస్టులో లేకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కూడా చూసుకొని మీరు కూడా ఇమీడియట్గా పేరు ఇస్తే 147 రూపాయలు ప్రభుత్వం కడతా ఉంటే ఆయా 15 రూపాయలు మనం కట్టాల్సి వస్తూ ఉంది. 15 రూపాయలు సంవత్సరానికి కడితే మనం ఎక్కడికన్నా పోయి గబక్కన ఏదైనా కార్ యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగినా కూడా కుటుంబానికి 5 లక్షలు వచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అనంతరం 20వ డివిజన్లోని ధారావారితోట, భాగ్యనగర్, దుర్గా, కూడలి ప్రాంతాల్లో జన చైతన్య యాత్రను డివిజన్ అధ్యక్షులు బోడపాటి హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. డివిజన్లో టీడీపీ జెండాను మారెల వివేకానంద ఆవిష్కరించారు. డివిజన్లోని భాగ్యనగర్, ధారావారితోట, దుర్గా, కూడలిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 1.7 కోటి రూపాయల పనులు జరిగాయని, మరో 3.5 కోట్ల రూపాయల పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని టీడీపీ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో తాతాప్రసాద్, నల్లూరి కిషోర్, గవదగట్ల శ్రీను, వైవి సుబ్బారావు, పట్టాన్ హనీఫ్ ఖాన్, బాలిశెట్టి నాగేశ్వరరావు, సిరిగిరి రంగారావు, రావుల పద్మ, తమ్మినేని మాధవి, రత్నరాజుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నల్లధనం వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్వాగతించారు. ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని, కానీ ప్రత్యామ్నాయాలు చూపకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజల ఇబ్బందులను శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రశ్నిస్తామని ఆయన తెలియజేశారు. నగరానికి విచ్చేసిన ఎంపీ సుబ్బారెడ్డి బ్యాంకులను పరిశీలించి ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చిల్లర కోసం నానా కష్టాలు పడుతున్నారని, ప్రజల ఇబ్బందులు తీర్చకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఏదైతే 500, 1000 రూపాయల నడ్లు నోట్లు రద్దు చేసినందువల్ల ఇది చాలా మంచిది. నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చే కార్యక్రమంలో దాన్ని అంతని మేము ఏ చర్య తీసుకున్నా కూడా మేము మద్దతు తెలుపుతాం. మా పార్టీ తరఫున మేము ఫస్ట్ రోజే చెప్పడం జరిగింది. ఇట్లాంటి నిర్ణయం మంచి నిర్ణయం, నల్లధనం అంతా బయటకు వస్తే మంచిది. కానీ అట్లానే ప్రజలను ఎక్కడా మనం ఇబ్బందుల పాలు చేయకూడదు. కానీ ఈరోజు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా దేశం మొత్తం పైన ప్రజలు, ఎంతో సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు,
ఏ సెక్టర్ చూసినా సరే ఈరోజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, తీవ్ర ఇబ్బందులు అవుతున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యల్ని నివారించే కార్యక్రమం చేపట్టాలి. ప్రజలకు సక్రమంగా బ్యాంకుల దగ్గర డబ్బులు అందుబాటులోకి వచ్చేట్టు చేయాలి. ప్రయత్నమయంగా డబ్బులను కూడా బ్యాంకుల్లో సరైన మొత్తంలో నిల్వ చేసే కార్యక్రమం చేయాలి. ఇవన్నీ చేయకుండా ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చేయాలి? అన్ని ప్రకటనబద్ధంగా ఏర్పాట్లు చేసుకున్నాకనే మీరు నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చే చర్యకి ఏ చర్యకైనా కూడా మేము అన్ని పార్టీల వాళ్ళు మేము కూడా మా పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నాం. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తక్షణమే సవరించండి. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పాలు కాకుండా నల్లధనాన్ని వెలికి తెలియటానికి మీరు ఏ చర్యలు చేపట్టినా కూడా మా పార్టీ తరఫు నుంచి మేము స్వాగతిస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నపురెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి పెద్ద నోట్ల రద్దు విషయంపై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ పరిస్థితుల్లో ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారో సవివరంగా తెలియజేశారు. దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో పాకిస్తాన్ పంపిన నకిలీ నల్లధనం 25% ఉందని ఆయన అన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాలనే పాకిస్తాన్ కుట్రను భగ్నం చేసేందుకు మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయంతో నరేంద్ర మోడీకి వస్తున్న కీర్తిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. చిన్న చిన్న సమస్యలను ప్రజలు గమనించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పులి వెంకటకృష్ణారెడ్డి, బత్తిన నరసింహారావు, మధువర్తి బాబురావు, ఖలీఫ్తుల్లా బాషాతో పాటు పలువురు పాల్గొన్నారు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తున్నారు, క్యాబినెట్లో చర్చించి, ప్రతిపక్షాలతో చర్చించి, పార్లమెంట్లో చర్చించి, అన్ని దగ్గరలు చర్చించుంటే నువ్వు చేయడానికి ఏం మిగిలేదు కాదు. అక్కడక్కడ కొన్ని దగ్గర ఎక్కడైతే నల్ల కుబేర్లు ఇవాళ సామాన్య ప్రజల్ని వాళ్ళని ఉసుగొల్పి వాళ్ళకి ఏదో డబ్బు మాయ చూపి కొన్ని ఏదైతే జనధన అకౌంట్లో కూడా కొంత డబ్బు మారుతుంది అనేటువంటి వార్తలు మనం వింటున్నాం. యూపీఐ 2 గవర్నమెంట్లో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, లేకపోతే అనేక రకాల కుంభకోణాలతో పూర్తిగా ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల రూపాయల కారులో వచ్చి ఇవాళ రాహుల్ గాంధీ తగుదునమ్మా అంటూ 4,000 రూపాయలు మార్చుకోవడానికి కోసం ఆయన రావాల్సినటువంటి అవసరం ఉందా? ప్రజలను రెచ్చగొట్టడానికి కోసంగా మోడీ ప్రతిష్ట ఎప్పుడైతే ప్రజల్లో పెరుగుతూ ఉందో, ఇవాళ యూత్ ఐకాన్గా భారతదేశానికి ఒక నవ నిర్మాణ శిల్పిగా ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎక్కడ తాము వెనుకబడిపోతానటువంటి ఉద్దేశంతో ఇవాళ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఆయన మంత్రివర్గ సహచరులు అనేక మంది ఇవాళ జైలు యొక్క ఊసలు లెక్క పెడుతున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు ఇవాళ జైలుకు పోయినటువంటి పరిస్థితి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నల్లధనం వెలికితీత నిర్ణయం ప్రైవేట్ రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని వెసులుబాటు కల్పించినా కూడా సరుకుల ఎగుమతి దిగుమతులకు వర్తకులు ముందుకు రాకపోవడంతో ఒంగోలులోని లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నగరంలోని సుమారు 2,000 వరకు లారీలు నిలిచిపోయి రవాణా వ్యవస్థ కుంటుపడింది. రానున్న రోజుల్లో ఈ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నేపథ్యంలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తేనే రవాణా వ్యవస్థకు ఊరట కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి సహకారాలు బాగానే అందించారు. టోల్గేట్లు, డీజిల్ బంకులు, కాకపోతే వర్కర్లు శాలరీలు ఇవ్వడానికి, ముఠా వాళ్ళకి ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. తర్వాత వచ్చేసి వ్యాపారస్తుల మట్టికి దిగుమతి చేసుకొని లారీ బాడుగలు పాత 1,000 కాగితాలు, 500 కాగితాలు ఖచ్చితంగా అయ్యే ఇస్తున్నారు. అందువల్ల వర్కర్ల జీతాలు కానీ వాటికి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం టోల్గేట్ల విషయంలో, డీజిల్ విషయంలో మట్టికి ప్రోత్సాహం బాగానే ఇచ్చింది. బిజినెస్ చాలా తక్కువగా ఉంది. మామూలుగానే 2016లో మాకు సీజన్ అసలు రాలేదు. ఇప్పుడు ఈ డబ్బులు గుండా పూర్తిగా కొద్దిగా సీజన్ కూడా తగ్గిపోయింది. పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో. కాబట్టి ఈ టోల్గేట్ల విషయం ఇంకా కొద్దిగా సమయం ఇస్తే మాకు బాగుంటుంది. జిల్లాలో వచ్చేసి మొత్తం 4,000 లారీలు దాకా ఉంటాయి. దీని మీద దాదాపు 10,000 కుటుంబాల దాకా జిల్లా మొత్తం మీద ఆధారపడి ఉంటారు. ఒంగోలులోనే ప్రత్యేకంగా 1,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నోట్లు, 500 నోట్లు కానీ వదిలిపెట్టి ఈ రద్దు చేసిన పని అయితే చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు లారీ వాళ్ళు ఏముందంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. లైన్ మీద ఇప్పుడు డ్రైవర్ల దగ్గర 500 రూపాయలు, 1,000 రూపాయల నోట్లు ఉంటాయి. వాళ్ళకి తినడానికి తిండి లేకపోవడం, ఒక హోటల్ దగ్గర పోయినప్పుడు ఒక డ్రైవర్ 500 రూపాయలు ఇస్తున్నాడు, 1,000 రూపాయలు ఇస్తున్నాడు. కాకపోతే వాళ్ళ
వాళ్ళ దగ్గర ఏంటంటే హోటల్ వాళ్ళు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు తిండి తిప్పలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఒక పార్టీ సరుకు కొనాలంటే ఒక దాదాపు లక్షల్లో ఉండింది. ఈ లక్షల్లో ఈరోజు ఏంటంటే లక్షల్లో సరుకు విలువ ఉండింది కాబట్టి రైతులకు కానీ ఇటు పార్టీలకు కానీ డబ్బు అందుబాటులో లేకపోవడం వలన మా లారీలకి చాలా లోడింగ్ తగ్గిపోయింది. మేము రోజు 2000 లారీలు నిత్యం సరుకు రవాణాతోటి బయలుదేరే లారీలు ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా 10 రోజుల నుంచి లారీలు మొత్తము ఆగిపోయినాయి. మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. సమిష్టి కృషితోనే కార్మిక వర్గ స్థాపన జరుగుతుందని సిఐటియు రాష్ట్ర మాజీ కార్యదర్శి వై సిద్ధయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఎల్బీజీ భవన్లో అక్టోబర్ విప్లవ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధయ్య పాల్గొని మాట్లాడారు. కార్మిక వర్గానికి దిక్సూచిగా రష్యా పనిచేసిందన్నారు. కార్మిక వర్గ పాలనతోనే అందరికీ ఉచిత విద్య, నిరుద్యోగ సమస్య పరిష్కారం రష్యాలో సాధ్యమైందన్నారు. ఆ దిశగా కార్మికులంతా ఐక్యం కావాలని, కార్మిక వర్గ స్థాపన జరగాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మజుందార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు. రిమ్స్ వైద్యశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికురాల్ని ఏజెన్సీ నిర్వాహకుడు భద్రతా సిబ్బందితో బలవంతంగా బయటకు నెట్టించడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో దార్ల అంజని అనే మహిళ స్పృహ కోల్పోగా బాధితురాల్ని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాల్ని ఏఐటియుసీ అధ్యక్షుడు సర్దార్, ఇతర కార్మిక సంఘాల నాయకులు మస్తాన్, వెంకటేశ్వర్లు, కరవతి సుబ్బారావులు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంబైకి చెందిన వ్యక్తికి చెందిన ఏజెన్సీని బినామీగా రవి అనే వ్యక్తి నిర్వహిస్తున్నారని సర్దార్ తెలియజేశారు. 4 నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఈ విషయమై బాధితురాలు రిమ్స్ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినందువల్లే ఏజెన్సీ వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. గుత్తేదారునిపై చర్యలు తీసుకోవాలని, వేతన బకాయిలు చెల్లించి విధుల నుంచి తొలగించిన 3 విధుల్లోకి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. దారుల అన్యమానే హామీ అయ్యా, మాకు జీతాలు ఇవ్వాలా, మీరు పిఎఫ్ఈఎస్ఐ అని చేయాలని చెప్తే ఇక్కడ ఉండేటటువంటి బినామీ కాంట్రాక్టర్ రవి, వాళ్ళ సూపర్వైజర్లు అందరు కలిసి ఈరోజు ఏదైతే డ్యూటీలో దారుల అన్యమ్మ ఏదైతే ఉందో ఆమెను దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసి నెట్టడం కాలంగా ఆమె పడిపోయి స్పృహ తప్పిపోయింది. వెంటనే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది హాస్పిటల్లో క్యాజువాలిటీలు చేసి అత్యవసర చికిత్స చేయిస్తూ ఉన్నారు. సరే, దీని మీద మేము ఇప్పటికే మీడియా వాళ్ళని అందరికీ తెలియపరిచాం, అదేవిధంగా పై వాళ్ళకు కూడా తెలియపరుస్తాం. ఇప్పుడు డైరెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని బినామీ కాంట్రాక్టర్ ఏదైతే ఉందో బినామీ కాంట్రాక్టర్ రద్దు చేయాలి. వారు ఆ రవి వారి అనుచరులు ఏదైతే దళిత మహిళని డ్యూటీలో హరాస్మెంట్ ఏదైతే చేసి గందరగోళం చేశారో దీని మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేకపోతే ఇక్కడ మొత్తాన్ని కలుపుకొని ఏఐటీసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్గా మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేదానికి చర్య తీసుకునే వరకు ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.